అప్పట్లో మీరు మరి రొమాంటిక్ హీరో కదా, మరి నిరోష గారు కాకుండా మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి ఆ టైంలో? చాలా వచ్చిందండి, చాలా వచ్చింది, దాంతో చాలా ప్రాబ్లం కూడా వచ్చింది కదా. సో దట్స్ ఓన్లీ నో పాస్ట్ థింగ్. మరి నిరోష గారిని ఎలా యాక్సెప్ట్, అంటే ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? మీరు ప్రపోజ్ చేశారా లేకపోతే నిరోష గారు మీకు ప్రపోజ్ చేశారా? ఇద్దరు అనుకున్నానండి, ఇద్దరు అనుకున్నాను, ఏమి దాంట్లో ఏది ఈగో లేదు దాంట్లో. అంటే ఎవరు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేశారు లవ్ని? అంటే అది ఒక రెగ్యులర్గా ఫిల్మ్ అదే చేసి ఉంటే లాట్ ఆఫ్ లవ్ డైలాగ్ ఉంది కదా, అది చేసి అదే కంటిన్యూ చేస్తాము. సో ఐ వుడ్ హావ్ టైడ్ ద మంగళసూత్ర 10 times ఇన్ ద ఫిల్మ్ ఇట్సెల్ఫ్. సో ఇట్ హస్ బికమ్ వెరీ కామన్. సో నో స్పెసిఫిక్ స్పెసిఫిక్ గా ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో రిహర్సల్ అలా చెప్తే ఉంటాను, ఆ డైలాగ్ అలా ఉంటది కదా. లవ్ మీరు అంటే రీల్ లో చెప్పిన డైలాగ్స్ రియల్ లైఫ్ లో మీకు యూజ్ అయిపోయింది? అవును, క్యాజువల్ గా అది ఉంటది. మరి